టీడీపీ నుంచి నారాయణకు కూడా అవకాశం దొరికింది. ఇక అనిత విషయానికి వస్తే టీడీపీలో గతంలో కూడా ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ మంత్రి పదవి లభించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మంత్రివర్గంలోకి తనకు చోటు కల్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సో ఎన్డీఏ కూటమిలో సాధించిన అఖండ విజయంలో టీడీపీ దక్కించుకున్నటువంటి 21 మంది మంత్రివర్గంలో అనిత కూడా చోటు రావడం చూస్తూ ఉన్నాం. సో వారి పోర్ట్ఫోలియోస్ అనేవి కూడా కొంత సస్పెన్స్గా ఉన్నప్పటికీ మనం వారికి సంబంధించిన రిజల్ట్స్ చూస్తూ ఉన్నాయి. ఇక పక్కనే సత్యకుమార్ బీజేపీ నుంచి ఒక్కరికి మాత్రమే, వాళ్ళు గెలిచిన 8 స్థానాల్లో ఒక్కరికి మాత్రమే బీజేపీ నుంచి మంత్రివర్గంలో చోటు లభించింది. అది సత్యకుమార్గా చూడాలి మనం. ఇక టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడికి చోటు కల్పించారు. సో రామానాయుడికి కూడా టీడీపీ తన మంత్రివర్గంలో తీసుకుంది. ఇక మహమ్మద్ ఫరూక్ టీడీపీ, తర్వాత రామ్ నారాయణ రెడ్డి ఆయన కూడా టీడీపీ సంబంధించి ఎమ్మెల్యే గెలుపొందారు. చంద్రబాబు టీంలో కూడా ఆయన మంత్రివర్గంలోకి స్థానం లభించింది. నెక్స్ట్ మీరు చూస్తున్నారు పయ్యావుల కేశవ్, ఆయన కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. పయ్యావుల కేశవ్ చాలా సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పాలి, పొలిటీషియన్. పక్కనే అనగాని సత్యప్రసాద్ ఆయన కూడా టీడీపీ, ఆయన కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక కొలుసు పార్థసారథి టీడీపీ, ఆయన కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. వీరాంజనేయ స్వామి టీడీపీ, చూరాలుగా 21 మంది టీడీపీ ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 3 జనసేన, 1 బీజేపీ. ఇక మీరు చూస్తున్నారు గొట్టిపాటి రవికుమార్ టీడీపీ నుంచి, కందుల దుర్గేష్ జనసేన నుంచి, గుమ్మడి సంధ్యారాణి టీడీపీ నుంచి మంత్రి పదవి చేపట్టబోతున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి కూడా టీడీపీ నుంచి. సో టీజీ భరత్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలుపొందారు. సో ఆయనకి మంత్రి పదవి వరించింది లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ సవిత కూడా రైతిక 25 మంది ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నారు. 17 మంది కొత్త వారే ఆ మంత్రివర్గంలోకి వెళ్ళారు. సో 10 మంది కూడా కొత్తగా ఎమ్మెల్యే గెలుపొంది. ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు మంత్రి పదవులు చేపట్టబోతున్నారు. సో ఆర్టీ స్క్రీన్ మీరు చూస్తున్నారు మంత్రి పదవులు ఎవరెవరు స్వీకరించబోతున్నారు. ఈరోజు చంద్రబాబుతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబోయేది ఎవరనేది ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. సో మీరు ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నారు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొల్లు రవీంద్ర బీసీ, నాదెండ్ల మనోహర్ ఓసీ. సో ఓవరాల్గా 8 మంది బీసీలకి ఈ కూటమిలో వాళ్ళకి అవకాశం దక్కిందని చెప్పాలి. నారాయణ కూడా బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. సో ప్రజెంట్ నారాయణ ఓసీ,